అకుంఠిత దీక్ష సుదీర్ఘ ఆలోచన కలిగిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పట్టుదల తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధన కోసం ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చిన అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం, మాధవిరాజు, వైస్ చైర్మన్ మధు, రాజేందర్, నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డబ్బా కనిపించలేదు మాకి. మరి మల్కపేట రిజర్వాయర్ ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారి పుట్టినరోజు 66 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఎంపీడీఓ ఆఫీస్లో చెట్ల నాటడం జరిగింది. దీనికి గౌరవ ఆతిథ్యం వహించిన మన శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మానస పుత్రికి అయినటువంటి పచ్చని చెట్లు అంటే వారికి ఎంతో ఇష్టం. అందులో భాగంగా మనం ఈరోజు చెట్లు నాటుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో చెట్ల నిష్పత్తి చాలా తక్కువ ఉందని చెప్పేసి మనము ఈ చెట్లను నాటడం జరుగుతుంది. ఈ చెట్లు నాటి పెంచి పెద్ద చేసినట్లయితే మన రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వారవుతాము. అదేవిధంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాలింతలకు మన పండ్లు కూడా అట్లాంటి పండ్ల కార్యక్రమాలు కూడా మన శాసనసభ్యులు గారితో అందరికీ అందించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మన భావి తరాలకు మరింత మెరుగైన మంచి స్వచ్ఛమైన గాలి, మంచి భవిష్యత్తు ఉండడం కోసం మనందరం మన వంత సహాయక మనందరూ కృషి చేయాలి. మరి అదేవిధంగా గౌరవ వార్డు సభ్యులకి ప్రతి వార్డుకి దాదాపు 1000 చెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. వార్డు సభ్యులు కూడా వారి హయాంలో వార్డు కౌన్సిలర్లు చెట్లు నాటి వారి సంరక్షణ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాటికి ప్రత్యేకంగా టీ గార్డులు కూడా ఏర్పాటు చేస్తేనే వారి సంరక్షణ ఇంకా బాగుంటుంది. మరి ఇట్టి అవకాశం ఇచ్చిన మరి మా మంత్రివర్యులు గారు మన తీసుకురావాలని, మన వెంలవాడ పట్టణాన్ని ఇంకింత డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. రాష్ట్రానికి ఒక శుభదినం. ఎందుకంటే గౌరవనీయులు అప్పటి ఉద్యమ నేత, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు ప్రారంభించినప్పుడు చాలామంది
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మన భారతదేశంలో కూడా ఈ తెలంగాణ అంటుండి ఈయనే ఈ బట్ట శిఖర ఆయనే ఈయన తన అవుతుందా, ఆ తెలంగాణ వస్తుందా చస్తుందా అని మాట్లాడిన వాళ్ళు 80% మంది, చిన్న విషయం కాదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైంది. నిధులు నీళ్లు నియామకాలల్ల మనం బాగా వెనుకబడిపోయినాం. కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయి. మనము ఒక వలస పాలనలో ఉన్నాము, దాంట్లో నుంచి మన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని దానికి పూర్తిగా శాస్త్రీయంగా మరి కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక గ్రంథాన్ని కేసీఆర్ గారి చేతిలో పెట్టి, ఇగో బిడ్డ ఈ తెలంగాణ గడ్డ మన బాగుపడాలంటే, ఈ తెలంగాణ గడ్డ మీద ఆకలి చావులు పోవాలంటే, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే, పిల్లలందరికీ విద్య అందాలంటే, గురుకుల పాఠశాలలు రావాలంటే, 24 గంటలు కరెంటు రావాలంటే, ప్రతి చేనుకు నీరు రావాలంటే, ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి రావాలంటే, ఒక ఆడబిడ్డ ప్రసవిస్తే కేసీఆర్ కిట్ రావాలంటే, 2000 రూపాయలు పెన్షన్ రావాలంటే, కడుపు నిండా తిండి దొరకాలంటే, ఇవన్నీ రావాలంటే మనకు ఒక రాష్ట్రం రావాలి అనేటువంటి ఒక అకుంఠితమైన దీక్షతోటి పోరాటం చేసి ఆ రాష్ట్రాన్ని సాధించినటువంటి గణనీయుడు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు వారు మనం ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి వారికి మన వేములవాడ గడ్డ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియడం కొరకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు. సాంస్కృతిక పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, దీనికి కూడా ఒక నిర్వచనం ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు 66 సంవత్సరాల వారు పోరాటం చేసి తెలంగాణ తీసుకువచ్చి 6 సంవత్సరాలలో ఒక మంచి బాట కూడా వేయడం జరిగింది. మరి బంగారు తెలంగాణ కావాలంటే ఏం చేయాలి? మా వంతుగా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా అందరి హోంవర్క్ మేము బ్రహ్మాండంగా